राज्यसभा
జరిగిన బిల్లు బిల్లు పాస్ చేయడం జరిగింది. వ్యవసాయ బిల్లు, దానిలో ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క తమ పండించిన ధాన్యాన్ని పండించిన పంటను కూడా నేరుగా ఎక్కడైనా అమ్ముకునే విధంగా, అదే విధంగా ఈ అనేక రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. అసలు బిల్లు చదివినారా మీరు? చదివితే దాంట్లో ఏం తప్పు ఉన్నదో అది చెప్పాలా? చెప్పకుండానే రైతులను ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే విధంగా, తప్పుదారి పట్టించే విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రైతును 2022 వరకు పండించిన ప్రతి గింజకు కూడా రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా రైతులను రైతులకు పండించిన ధాన్యానికి ఎలాంటి ట్యాక్సులు లేకుండా ఇంతకుముందైతే ఇక్కడికైతే మనం వేరే రాష్ట్రాలకు మన ధాన్యాన్ని కానీ మనం పండించిన ఉల్లిగడ్డలు కానీ టమాటా కానీ తీసుకువెళ్ళినట్టుంటే పువ్వులు కానీ పళ్ళ వ్యాపారులు ఎవరికైనా ట్యాక్స్ వేసేవాళ్ళు అడుగడుగున అనేక దగ్గరలో ఆపేవారు. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా రైతులకు నేరుగా ఎక్కడికైనా వెళ్ళి తమ వ్యాపారం చేసుకోవచ్చు. అదేవిధంగా పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం మంచి మేలు రకం మంచి పంటను పండిస్తే ఈ ఎంఎస్పి ధర కంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆ విధంగా కూడా దానికి చట్టబద్ధత రైతులకు వ్యాపారులకు జరిగే లావాదేవీలకు పూర్తి చట్టబద్ధత, ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ వ్యాపారస్తులను ఏదైతే వారు చేసిన తప్పులను జైల్లో పెట్టడానికి కూడా వారి దగ్గర అన్ని డబ్బులు వసూలు చేసి రైతులకు అందించే విధంగా కూడా ఆ చట్టంలో పొందుపరచబడింది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు, గౌరవ మన పార్లమెంట్ సభ్యులైన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, అరవింద్ అన్న గారు అందరూ కూడా రైతులను పూర్తి స్థాయిలో సంక్షేమం కొరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరినీ కూడా మనం అందరం కూడా ప్రజలందరం కూడా నరేంద్ర మోడీకి మన ఎంపీలకు పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి